Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోదావరి నదీ తీరానికి సంబంధించిన ఎంపీ కిందన నాపైన కూడా మీరు ఈ రకమైన అవాకులు చవాకులు పేలడం జరిగింది. నేను ఇవాళ డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, మీకు కానీ మీ నాయకులకు కానీ. నా పైన ఒక్క లారీ అయినా సరే ఇసుక దందా చేశానని కానీ, లేకపోతే ఒక్క రూపాయి అని ఇసుక నిమిత్తం కూడా కాదు, దేని నిమిత్తం అయినా సరే తీసుకున్నట్టు కానీ మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే, ఇవాళ నేను ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీకు ఏమాత్రం తెగింపు ఉంటే మీరు నా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తే ఇవాళ మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు ఒక యువకుడు ఎదుగుతుంటే రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే, ఒక బలహీన వర్గానికి చెందిన ఒక ఎంపీ కిందన నా పైన మీరు ఈ రకమైన అబాండాలు వేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఇవాళ నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు గతంలో ఇక్కడున్న ఎంపీ కిందన పనిచేసిన మురళీమోహన్ గారు వారి యొక్క బంధువులను పెట్టి లారీకి 500 నుంచి 1000 రూపాయలు చెప్పిన, గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలుపెట్టిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు అక్కడ ఉన్న పాత ఎంపీ గారు ఇసుక అంటే ఆయన పేరు వచ్చేది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజానగరం ఎమ్మెల్యే కింద గతంలో పనిచేసిన పెందుర్తి వెంకటేష్ గారు, వారు ఏ రకంగా ఇసుక మాఫియా ఇసుక దందాలు చేశారనేది మొత్తం అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మా పైన తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారితో మీరు పెద్ద ఏదో మార్చ్ కిందన ఏదో మీరు అక్కడ కార్యక్రమం చేశారు. ఇప్పుడేమో వచ్చి ఏదైతే ఇప్పుడు ఇసుక రీచ్లన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా ఇసుక ర్యాంపులన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇంకొక వారం రోజుల్లో ఇసుక అంతా కూడా సరఫరా అయ్యే కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే వరదలు తగ్గిపోయినాయి కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి కూడా అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇసుక అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఒక వారం రోజుల్లో ఇసుక అంతా కూడా రిలీజ్ అయిపోతుందని, దాన్ని ఏదో రకంగా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున రేపొద్దున మీరు ఏదో దీక్ష కార్యక్రమాలు లాంటివి చేశారు. మీరు ఇందాక పెద్దలు చెప్పారు, పెద్దలు చెప్పినప్పుడు చింతకాయలు రాలేదప్పుడే ఆ టైంకే మీరు ఏదో రాళ్ళు విసురుతారనేది, ఏదో మాటలు చెప్తారనేది, మంత్రాలు చదువుతారు, చింతకాయలు రాలే టైంకి మీరు మంత్రాలు చదువుతారని అంట. అంటే ఏదో రకంగా ఈ వారం రోజుల్లో ఏదో రకంగా ఇసుక అనేది రిలీజ్ అయిపోతుంది, ఆ టైంకి మీరు ఏదో దీక్ష చేసినందుకు ఆ దీక్షకి స్పందించి ఈ రకంగా ఇసుక వదిలినట్టు ఆ రకమైన డ్రామాలు ఆడే కార్యక్రమాలు మీరు ఇవాళ చేస్తున్నారు. గతంలో ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారితో చేయించారు. ఆ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏదైనా కొంత క్రెడిట్ ఏమన్నా దక్కితే ఆ క్రెడిట్ పుచ్చుకునే మీకు ఆ నైజం మీకు ఎలాగా వెన్నతో పెట్టిన విద్యే. గతంలో కూడా ఎన్టీ రామారావు గారిని మీరు ఏ రకంగా మోసం చేసి పార్టీని మీరు ఎలాగ తీసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ తీసుకొచ్చి అబాండాలు వేయడం ఏ రకంగా సబబు అని ఇవాళ మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మీకు గతంలో కూడా గ్రీన్ ట్రైబ్యునల్ 100 crores ఫైన్ వేసింది కూడా మీరు మర్చిపోతున్నారు. ఏ రకంగా మీరు అక్రమాలు చేసి ఏ రకంగా మీరు తవ్వకాలు మొదలుపెట్టారు అనేది కూడా మీరు చూస్తున్నాం. అదే కాకుండా మే 31వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఫామ్ అయ్యి విధుల్లోకి వచ్చిన తర్వాత మే 30వ తారీఖుకే ఏదో ఇసుక దొరకట్లేదు, ఇసుక కొరత ఉంది, అదన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న తాలూకాకు సంబంధించిన కొరతలు తప్పితే ఏదో రకంగా మా పైన అభాండాలు వేయడం, దాని తర్వాత కొత్త పాలసీని తీసుకురావడం గురించి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం నాయకులకు సంబంధించి ఎవరైతే ఇసుక మాఫియా చేసేవాళ్ళో ఇసుక బకాసురులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా తప్పించి ఒక పారదర్శకమైన పాలన తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఆ వెంబటే ఒక 15 రోజుల్లో వరదలు రావడం వలన ఈ రకమైన కొంత కొరత ఏర్పడింది. అంతే తప్పితే దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని ఏదో రకంగా మా పార్టీ పైన బురద జల్లే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు, దానికి తోడై మిగతా పార్టీల వాళ్ళు కూడా ఈ రకమైన గవర్నమెంట్కి ఎక్కడ పెద్ద పేరు వస్తుందో, ఏ రకంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా స్థానిక ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ రకంగా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందా అనేది
అది తట్టుకోలేక ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగైతే ఒక ఇసుక వారోత్సవాలను ప్రకటించి మొత్తం అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఏ రకంగా కూడా ఇసుక కొరత లేకోకుండా ఉండే విధంగా అధికారులను ఆదేశించి మొత్తం ఇంకో ఈ వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా క్యాబినెట్ డెసిషన్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు డెసిషన్లో కూడా తీసుకుంటారు. ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో అక్రమాలు చేసే వాళ్ళకి అక్కడ వాళ్ళకు ఉన్న లారీస్ సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకున్న లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఇంత పకడ్బందీగా ఇంత ట్రాన్స్పరెంట్గా మా ప్రభుత్వం తీసుకుంటుంటే మా పైన బురద జల్లే కార్యక్రమాలు 67 మంది పైన ఏదో ఛార్జ్షీట్లు అట ఎవరైనా చెప్తే కూడా నవ్వుతారు. మీరు చేసే కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఒక్కసారి అది మీరు తెలుసుకుంటే బాగుంటుందని ఇవాళ మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక మాట కూడా చెప్తాము, మీ మీద ఛార్జ్ షీట్లు మీ పైన సుమారుగా 20 ఈ ఛార్జ్ షీట్లు విడుదల చేయడమే కాకుండా 22 ఛార్జ్ షీట్లు నుంచి స్టే తెచ్చుకున్న మాటలు వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాము. ఎన్ని రకాలైన దందాలు చేశారో రాజధానిలో అక్కడ ఉన్న అవకతవకలు అయితే కానివ్వండి, లేకపోతే ఇసుక పైన అయితే కానివ్వండి, మీరు ఆ సింగపూర్ కంపెనీలతో టైఅప్లు చేసుకుని వాళ్ళకి ప్లాన్లు గీయించేదానికి ఏ రకంగా మీరు దందాలు చేశారు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఎన్ని రకాల మాఫియాలు చేయాలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు చేసి ఇవాళ మీకు దేనిపైన మా పైన ఆరోపణలు చేయడానికి ఏది లేదు కాబట్టి ఇక్కడ వరదల కారణంగా కొంత ఇసుక కొరత రావడం వలన దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని మా పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదని నేను ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ గోదావరి ప్రాంతం దగ్గర ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే డ్రెడ్జింగ్ కూడా రిలీజ్ కూడా చేస్తున్నారు, ఇవాళ రేపట్లో కూడా రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ కొన్ని ర్యాంప్స్. ఈ రిలీజ్ అయిన వెంటనే ఇమీడియట్గా సుమారుగా కొన్ని 1,00,000 క్యూబిక్ మీటర్లు శాండ్ కూడా రాబోతుంది. ఇంకొక వారం రోజుల్లో ఇసుక కొరత అనే మాట కూడా మన రాష్ట్రంలో వినపడకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. నేను ఇవాళ మీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ హితవు పలికేది ఏంటంటే మీరు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతే తప్పితే ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమాలు లాంటి ఏ రకంగా చేసినా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఇవాళ ఇందాక మీకు ఓపెన్ ఛాలెంజ్ చేశాను, నా పైన కనుక ఏ రకంగా అయినా మీరు నేను ఏదైనా అక్రమాలు చేసినా కానీ లేకపోతే ఇంకొకటి ఏ కార్యక్రమం చేసినా కానీ మీరు నా పైన కనుక నిరూపిస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, మీరు ఏమన్నా తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారని ఇవాళ మీకు కానీ మీ కొడుకు కానీ ఈ ఓపెన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా మీకు డైరెక్ట్గా సవాల్ చేస్తున్నాను. అంతే తప్పితే ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వాడిని నన్ను ఈ రకంగా చేయడం మీకు ఏ రకంగా కూడా సబబు కాదు. నిజంగా కనీసం ఏదైనా ఒక 1% ఏదైనా ఉన్నా కూడా మీరు ఏదైనా చేసినా కూడా ఏదైనా ఒప్పుకుంటారు తప్పితే నిజంగా హాస్యాస్పదంగా ఉంది మీరు ఈ రకంగా నా పైన ఆరోపణలు చేయడం కూడా. నిజంగా ఇవన్నీ కూడా మానుకుని రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మన రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీకు కూడా ఎంతో కొంత రాష్ట్రంలో మీరు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి కనీసం రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఎంతో 1% అయినా ఆదరించే విధంగా మీరు చేసుకుంటే బాగుంటుందని మీకు హితవు పలుకుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఇంకోసారి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ముఖ్యంగా ఏదైతే ఇసుక గురించి మీరు ఏదో లాంగ్ మార్చ్ అనే ఏదో కార్యక్రమాలు పెట్టారు, అక్కడ మామూలు సహజ మరణాలని కూడా ఇసుక వలన మరణాలు జరిగినాయి అని చెప్పి కూడా మీరు చిత్రీకరించే ప్రయత్నాలు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా హర్షించరు, మిమ్మల్ని అందరినీ కూడా అసహించుకుంటున్నారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్లో కూడా క్లియర్ కట్గా తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్లో కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళకి ఏదైతే సీజ్ చేయడమే కాదు, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడమే కాదు, 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పేసి కూడా అది తీసుకోవడం నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. సరే ఎవరైనా కానివ్వండి, ఎవరు అతీతులు కాదు, ఎవరు చేసినా కూడా అతీతులు కాదు, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో
నేనే బాధ్యత తీసుకుంటాను, నేనే బాధ్యత తీసుకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని జైలుకి పంపించేదాకా కూడా ఊరుకొను, ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో కొన్ని కూడా మేము వింటున్నాము ఏవో బ్లాక్లు అమ్ముతున్నారని, అవి కూడా దాన్ని కూడా ఒక స్కెచ్ చేసి పట్టుకుని మొత్తం అందరినీ కూడా శిక్ష పడేలా కార్యక్రమాలు కూడా చేపడతాం. అంటే ముగ్గురు అధికారుల మీద నిరూపి